ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుంటే మందుబాబులను ఆసరాగా చేసుకుని యథేచ్ఛగా నాటు సారాయిని విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులకి ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు దేహశుద్ది చేశారు. చీరాల మండలం రామానగర్ 300 కాలనీలో ప్రాంతాలలో నాటు సారాయి స్థావరాలపై పోలీసులు సోదాలు నిర్వహించారు. గ్రామాల్లోకి ఎవరూ రాకుండా గ్రామ సరిహద్దుల్లో ముళ్లకంచెలు వేసి అధికారులను సైతం లోపలికి రానివ్వడం లేదు. అలాంటిది సారాయి ఎలా అమ్ముతున్నారంటూ పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శ్రీ శ్రీనివాస శాంతోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం ప్రారంభమైంది. విశ్వ మానవ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ శ్రీవారి ఆశీస్సులు కోరుతూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు 3 రోజుల పాటు యాగం నిర్వహిస్తారు. యాగంలో ప్రధానంగా ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ ధన్వంతరి స్వామిని ఆవాహన చేసి హోమాలు నిర్వహిస్తారని మోహన్ రంగాచార్యులు తెలిపారు.